గ్రౌండ్ లో ఆటగాళ్లు ఢీకొట్టుకోవటం సర్వసాధారణమే పిచ్ లో బౌలర్లు పరస్పరం ఢీకొన్న ఘటనలు చాలానే ఉన్నాయి అనుకోకుండా ఇలా జరిగిపోతూ ఉంటాయి చాలా అరుదుగా మాత్రమే ఉద్దేశపూర్వకంగా జరుగుతూ ఉంటాయి సాధ్యలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది చెన్నై బ్యాట్స్మెన్ మ్యాన్ అలాగే ఢిల్లీ బౌలర్ రబడా పరస్పరం గుద్దుకున్నారు అనంతరం కింద పడిపోయారు ఇద్దరు రన్నింగ్ చేస్తూ రబడాను బలంగా తాకడంతో డూప్లీస్ కొంత సమయం పాటు ఇబ్బంది పడ్డాడు అయితే ఇది కూడా అనుకోకుండానే చోటు చేసుకుంది అయితే ఈ ఘటన జరిగిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రబడా వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి డూప్లీస్ సింగల్ తీశాడు బాల్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్తుందని గ్రహించిన డూప్లీస్ వేగంగా పరుగు తీసేందుకు ప్రయత్నించాడు అదే సమయంలో రబడా బంతిని చూస్తూ వెనక నుంచి వస్తున్న డూప్లీస్ ను గమనించలేదు డూప్లీస్ వేగంగా దూసుకొస్తున్న సమయంలో అనుకోకుండా అడ్డం వెళ్లడంతో ఇద్దరు గుద్దుకున్నారు బలంగా ఢీ కొట్టుకోవడం వల్ల డూప్లీస్ రబడా ఇద్దరు కింద పడిపోయారు డూప్లీస్ అలాగే కిందకు ఒంగి నొప్పితో విలవిలాడిపోయాడు వెంటనే రబడా వచ్చి వెనక నుంచి అతన్ని పట్టుకొని అంతా ఓకేనా అని అడిగాడు పర్లేదని చెప్పాడు డూప్లీస్ అనంతరం పైకి లేచి రబడా వైపు ఒక చూపు చూశాడు అయితే తాను చూసుకోలేదని నవ్వుతూ చెప్పాడు రబడా ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయ్యో జాగ్రత్త అంటూ ట్వీట్ చేస్తున్నారు కాగా రబడా డూప్లిసెస్ దక్షిణాఫ్రికా టీం వారే కావడంతో ఇద్దరు సరదాగానే తీసుకున్నారు నవ్వుతూనే మాట్లాడారు